అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రరాష్ట్ర రాజకీయాల పరిస్థితి ఎట్లా ఉంది అని గనక మనం చూసుకున్నట్టయితే ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి అనేసరికి ఏదైతే కేంద్ర ప్రభుత్వ బృందం అంతా కూడా ఒక్కొక్కరుగా ఆంధ్రరాష్ట్ర మీద ప్రత్యేక దృష్టి పెట్టడం ఇక్కడ వాలిపోవడం జరుగుతూ ఉంది. దానికి ఉదాహరణలు గనక మనం ఒకసారి చూసుకున్నట్టయితే గత 2-3 రోజుల నుంచి కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు కావచ్చు, అమిత్ షా కావచ్చు, కేంద్ర హోంమంత్రి వీళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు ఆంధ్ర రాష్ట్రానికి రావడం, బహిరంగ సభలు పెట్టడం, ఇక్కడ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. గతంలో కూడా ఎంతోమంది కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వచ్చారు. ఐ మీన్ ప్రధానంగా ఇప్పుడు వస్తున్నదంతా ప్రధాన కేంద్ర ప్రభుత్వ బలగం అని చెప్పుకోవాలి. గతంలో వచ్చిన వాళ్ళందరూ కూడా ఏదో తూతూ మంత్రంగా ఏదో మంత్రి పదవులు ఉన్నారు కాబట్టి రాష్ట్రాలని సందర్శించాలి కాబట్టి అప్పుడు వాళ్ళు రావడం. సో వాళ్ళు వచ్చినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఎన్నో విమర్శలు చేశారు. అంటే రాష్ట్రం ఏ ప్రభుత్వం ఉన్నా కేంద్ర ప్రభుత్వం కామన్గానే విమర్శలు చేస్తూ ఉంటుంది. సో గతంలో చేసిన విమర్శలు ఎవరు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి కాబట్టి అమిత్ షా కానీ ఏదైతే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నడ్డా కానీ వీళ్ళు చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు ఇవి ప్రధానంగా చర్చకి దారితీసే అందులో ఎటువంటి సందేహం లేదు. సో వాళ్ళు ఏం ఆరోపణలు చేశారా అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలను తమ పథకాలుగా పేర్లు మార్చుకుని ఇస్తుంది కాబట్టి అవి మా పథకాలు, వాటిని పేరు మార్చుకుని జగన్మోహన్ రెడ్డి ఇస్తా ఉన్నాడు తప్పితే వాళ్ళు సొంతంగా చేసింది ఏమీ లేదు రాష్ట్రానికి. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసుకెళ్లిపోయాడు జగన్మోహన్ రెడ్డి, అవినీతి అక్రమాలు చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి పదే పదే ఆరోపణలు చేశారు. మరి ఈ ఆరోపణలకి రాష్ట్ర అధికార పార్టీ ఏమన్నా స్పందించిందా అంటే ఇప్పటి వరకు లేదు. అదే ఏ తెలుగుదేశమో లేదంటే ఏ జనసేనో ప్రశ్న ఐ మీన్ ఇలా బహిరంగ సభలు పెట్టి అధికార పార్టీని విమర్శించారే అనుకోండి, ఇక వామ్మో అసలు అధికార పార్టీలో ఉన్న ఏదైతే ఇప్పుడు ఒకవేళ తెలుగుదేశం విమర్శించింది అనుకోండి అధికార పార్టీని, మనందరికీ తెలుసు అదే కులం, అంటే దాచుకోవడానికి ఏముంది, అదే కమ్మ సామాజిక వర్గంలో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మీడియా ముందుకు వచ్చి చంద్రబాబుని, లోకేష్ని, తెలుగుదేశం పార్టీని రకరకాలుగా విమర్శిస్తూ ఉంటారు. అదే పవన్ కళ్యాణ్ విమర్శించాడు అనుకోండి అధికార పార్టీని, ఆయన కులానికి సంబంధించిన నాయకులు అధికార పార్టీలు ఎవరైతే ఉంటారో ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వాళ్ళు మీడియా ముందుకు వచ్చేసి పవన్ కళ్యాణ్ని, ఆయన సొంత వ్యక్తిగత జీవితాన్ని నానా రకాలుగా విమర్శలు చేస్తారు. కానీ మరి ఇప్పుడు స్వయాన కేంద్ర ప్రభుత్వమే అమిత్ షా కానీ నడ్డా కానీ ఈరోజు మీరు విపరీతమైన అవినీతి చేస్తూ ఉన్నారు, అక్రమాలు చేస్తూ ఉన్నారని చెప్పి ఆరోపణలు చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని నోరు మెదపట్లేదు అంటే ఈరోజు చూసాం వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు అంటే ఆయన ఎప్పుడో పునానిక అమావాస్యకి ఒకసారి మీడియా ముందుకు వచ్చి ఏదో అంటూ ఉంటారు. బట్ వాళ్ళు కూడా ఏమనింది, ఆయన కూడా పెద్దగా విమర్శించింది అయితే ఏమీ లేదు. తెలుగుదేశం ట్రాప్లో పడుతుంది బీజేపీ అని ఒక్క ముక్క తప్పితే వేరేదైతే ఏమీ మాట్లాడలేదు. ఇక ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురించి. తెలుగుదేశం కానీ జనసేన పవన్ కళ్యాణ్ కానీ విమర్శలు చేస్తే వాళ్ళని తీవ్ర స్థాయిలో విరుచుకు పడిపోతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి. అది ఎప్పుడు బహిరంగ సభలు అని చెప్పి బటన్ నొక్కడు కార్యక్రమాలు ఉంటాయి కదా, ఆ కార్యక్రమాలకు వెళ్ళడం, ఇక్కడ వీళ్ళ మీద విమర్శలు చేయడం. సో జగన్మోహన్ రెడ్డి చేసే విమర్శ కొత్తగా ఏమన్నా ఉంటాయి అంటే ఏముండవు, ఒకటే పాట ఏమని, చంద్రబాబు దత్తపుత్రుడు, TV5, ABN, ఇక ఇవే ఛానల్ ఈనాడు. ఇక ఈ పర్టికులర్గా ఈ పేర్లను మెన్షన్ చేస్తా చంద్రబాబు నాయుడిని ఊచకోత కోసేస్తా ఉంటారు తన మాటలతో జగన్మోహన్ రెడ్డి. మరి అమిత్ షా కానీ నడ్డా కానీ సాక్షాత్తు కేంద్రంలో ఉన్న పెద్ద నాయకులు ఈరోజు ఆంధ్రాకు వచ్చి మీ మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఉంటే మీరు ఏది మాట్లాడింది ఏది, నిన్న మొన్న జరిగింది ఈరోజు, అంటే ఈరోజు తారీఖు ఎంత, 12 జూన్ 12న మీరు అక్కడెక్కడ బహిరంగ సభ పెట్టారు విద్యా కానుకలు ఏదో సంబంధించి బటన్ నొక్కుడు కార్యక్రమం. ఆ కార్యక్రమంలో మీరు ఎవరి గురించి మాట్లాడారు, చంద్రబాబు దత్తపుత్రుడు, ఈనాడు, TV5, ABN, ఇవి తప్పితే మీ నోట్లోంచి వేరే మాటే రాదు. వాళ్ళకి లేక నాకు ఆ ఛానల్ లేదు, నాకు దత్తపుత్రుడు లేడు, రకరకాలుగా అంటారు. ఈరోజు ఆయన మాట్లాడింది ఏంటి, ఇది ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఈ ఛానల్ కావచ్చు, దత్తపుత్రుడు అంశం కావచ్చు, వీటితో పాటు మరొక అంశం జస్ట్ ఏంటంటే అనకపోతే బాగోదని అన్నారేమో తెలీదు, నాకు బీజేపీ అండ కూడా ఉండకపోవచ్చు కానీ నాకు దైవకృప ప్రజల ఆశీస్సులే ఉంటాయని చెప్పి ఏదో పెద్ద సాధించేసిన విధంగా ఆయన మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే చాలా హాస్యాస్పదంగా ఉంది.